ఆహా ఈ రోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం చాలా మందికి ఇష్టం కదా అలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ రోజు అమ్మ చేసేటువంటి రెసిపీని చూసేద్దామా విలేజ్ స్టైల్లో అమ్మ కిచెన్ లో మీకు మీకోసం రెడీగా ఉందన్నమాట అందరికి హాయ్ చెప్పేసింది ఆమె కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అండ్ కావలసిన పదార్థాలు వెల్లుల్లి కారంకి మనకి వన్ బౌల్ కారం తీసుకుంటుంది అనమాట అమ్మ మీకు కొలత ప్రకారం చెప్పడం కోసం వన్ బౌల్ కారంకి టూ స్పూన్స్ నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు వెల్లుల్లి మొత్తం రెబ్బలు తీసుకోవాలి వన్ స్పూన్ మసాలా పసుపు వన్ స్పూన్ సాల్ట్ కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇంతే సింపుల్గా మీకు ఒకవేళ మసాలా పసుపు చేసుకోవటం తెలియకపోతే ట్రెండె నీళ్ళు మెడియస్ మసాలా పసుపు అని టైప్ చేయండి మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట ఒకవేళ అది మీకు కుదరకపోతే కనుక నార్మల్ పసుపు అయినా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఫస్ట్ అయితే మనం జీలకర్ర వన్ చెప్పాను కదా వన్ స్పూన్ తీసుకొని ఫ్రై చేస్తుంది తర్వాత నువ్వులు కూడా టూ స్పూన్స్ నువ్వులు కొరతలో చెప్పేసాం కాబట్టి వన్ స్పూన్ జీలకర్ర వన్ టూ స్పూన్స్ నువ్వులు వేసి లైట్గా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కరివేపాకును కూడా వేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేయాలన్నమాట చిటపడలాడాలి తర్వాత వెల్లుల్లి కూడా లాస్ట్కి వెల్లుల్లి వేసుకొని మొత్తం మనం ఒక ఫుల్ సైజ్ వెల్లుల్లి తీసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా ఇవి ప్యాన్లోనే వేసి లైట్గా వేయించుకోవాలి ఫస్ట్ ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకి మిక్సీ చేసుకుంటున్నా ఒకవేళ రోట్లో దంచుకుంటున్నా కూడా చక్కగా మరీ పేస్ట్ లాగా రాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా ఫ్రై చేసుకొని మనం వెల్లిపాయ కారం చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా మొత్తం మంచిగా చక్కగా ఫ్రై చేసి ఆరనిచ్చేసింది అనమాట ఒక పది నిమిషాలు ఆరాయి ఆరిన తర్వాత మంచిగా పొడి పొడిగా ఇలా వస్తాయి చూడండి అమ్మ చూపిస్తుంది మీకు కరివేపాకు ఇలా అంటే చక్కగా తునకలైపోతుంది ఇలా ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట తర్వాత ఈ వెల్లుల్లి కూడా ఉంది కదా ఈ వెల్లుల్లిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా అంటే మెత్తగా మెత మనకు మిక్సీలో కూడా చక్కగా తిరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి కాబట్టి ఇంకా మిక్సీ చేసేసుకుందాం ఈజీగా చేసుకోవచ్చు మనము వెల్లిపాయ కారం అనేది ఇప్పుడు చూడండి ఇందాక ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్ని మిక్సీ జార్ లోకి వేసేస్తుంది అమ్మ ఇది జ్వరము జలుబులు అలా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది అండ్ ఇప్పుడు వన్ స్పూన్ వన్ ఫుల్ బౌల్ మనం కారం తీసుకున్నాము దాంట్లో ఇప్పుడు హాఫ్ బౌలే వేసిందమ్మా ఫస్ట్ మిక్సీ చేసేటప్పుడు మొత్తం కారం వేయకూడదు హాఫే వేసుకోవాలి తర్వాత మసాలా పసుపు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో చూసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ బౌలే కారం వేసింది చూశారు కదా ఇప్పుడు ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలిన హాఫ్ బౌల్ కారం వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ మొత్తం వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట ఇలా ఒకసారి తిప్పుకున్నాక ఇలా వేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ వెల్లుల్లి కారం అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ అమ్మ దీన్ని మసా మొత్తం మిక్సీ చేసేసింది చూడండి ఇలా వస్తుందనమాట ఎంత బాగుందో కదా ఇది మనము అన్ని ఫ్రై రెసిపీల్లో కూడా వేసుకోవచ్చు బంగాళదుంప చామదుంప ఇంకా ఏ టై టైప్ ఫ్రై ఐటమ్స్ లోకైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వంకాయ మసాలా కర్రీస్లో కూడా బాగుంటుంది ఇది మనం నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఏ స్మెల్ రాదనమాట వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తినండి ఇంక అంతకంటే ఏమి స్వర్గం కూడా ఉండదు చూడండి చక్కగా బౌల్లో పెట్టేసింది చూసారు కదా అమ్మ చేసినటువంటి రెసిపీ ఇప్పుడు లాస్ట్కి అమ్మ కనపడుతుంది బౌల్లో మంచిగా సర్వ్ చేసి చూపిస్తుంది కదా ఇది మనకి నెల రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే అమ్మ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాంట్లో షేర్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కూడా వెళ్తుంది అమ్మ కోసం అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్